Welcome to 512 at the rate of Excel Foundation. Learn Psychology with Suresh Babu. గత సెషన్లో మనం సృజనాత్మకత ప్రక్రియలోని దశల గురించి చర్చించుకున్నాం. ఈ సెషన్లో విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి అవసరమైన పద్ధతుల గురించి చూద్దాం. సాధారణంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు చెప్పిన నియమాలను స్థిర నియమానుసారంగా కార్యక్రమాలు చేపడితే విద్యార్థుల సృజనాత్మకత అనేది లోపిస్తుంది. అందువల్ల విషయాల పట్ల స్వేచ్ఛగా స్పందించే అవకాశాన్ని విద్యార్థులకు ఇవ్వాలి. నాకు నేనుగా నేర్చుకున్నాను, నాకు నేనుగా కవిత రాశాను, నాకు నేనుగా గీశాను, చిత్రాన్ని గీశాను, ఉత్సాహంతో ఉన్నప్పుడు ఆనందాన్ని ఉత్సాహాన్ని అనుభూతి చెందేందుకు కావలసిన స్వేచ్ఛను వాళ్ళకి ఇవ్వాలి. వారు నేర్చుకుంటున్న అక్షరాలు పదాలను గోడల మీద రాసి ఆనందపడుతున్నప్పుడు ఆనందపడే లోపే నిందిస్తూ తల్లిదండ్రులు వాళ్ళని నిరుత్సాహపరుస్తుంటారు. పుస్తకాల్లో సరైన సమాధానానికి భిన్నంగా విద్యార్థులు కొంత తెలివి ఉపయోగించి సమాధానం ఇస్తున్నప్పుడు ఉపాధ్యాయులు చిరాకులు చూపించి వారిలోని సృజనాత్మకతకు నష్టాన్ని కలగజేస్తున్నారు. పిరికితనం, విమర్శిస్తారనే భయం వల్ల సృజనాత్మకతను వ్యక్తపరచలేవారు. సో ఇలాంటి అనుమానాలు విద్యార్థుల మనసులో ఉంటే నెమ్మదిగా తల్లిదండ్రులు తొలగించాలి, విద్యార్థులు కూడా తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సహపాఠ్య కార్యక్రమాలకు సృజనాత్మకతను పెంపొందించడానికి కార్యక్రమాలు చేపట్టాలి. క్విజ్ కానీ, వక్తృత్వ పోటీలు కానీ, వ్యాసరచన పోటీలు కానీ నిర్వహించాలి. దగ్గరలో ఉన్న కళా నిలయాలకు, పరిశోధన కేంద్రాలకు తీసుకెళ్లాలి, వారి పరిశోధనను చూపించాలి. ముఖ్యమైన ప్రదేశాలకు, విహారయాత్రలకు తీసుకెళ్లాలి. స్నేహపూర్వకంగా ఉల్లాసంగా ఉండడానికి వారికి కావలసిన స్వేచ్ఛను కల్పించాలి. సృజనాత్మకత ఉన్న వ్యక్తుల్ని కళాశాలలకు, తర్వాత యూనివర్సిటీలకు పిలిపించాలి. సృజనాత్మకతతో వారు చేసిన అంశాలను చూపించాలి, వారి ఉపన్యాసాలను వినిపించాలి, వినూత్న రీతిలో బోధించాలి. విద్యార్థుల్లో ఆలోచనలు రేకెత్తించే విధంగా బోధన కొనసాగాలి. ప్రశ్నలు అడగడం ద్వారా విద్యార్థుల్లో ఆలోచన రేకెత్తించే విధంగా వినూత్న పద్ధతిలో బోధించాలి. ఫజిల్స్, రీడిల్స్ను ఉపయోగించడం వల్ల ఎంత ఆనందం వస్తుందో వారికి తెలియజేయాలి. పత్రికల్లో వచ్చే గడి నుడి నింపటానికి విద్యార్థులను ప్రోత్సహించాలి. ఇవే కాకుండా సృజనాత్మకతను పెంపొందించడానికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయి. మెదడుకు మేత, బోధనా నమూనా పరికరాలను వాడడం, బ్రెయిన్ స్టార్మింగ్ వంటివి పద్ధతుల వైపు విద్యార్థులను ప్రోత్సహించాలి. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఒక వ్యక్తి అనర్గళంగా ఎంతసేపు మాట్లాడగలడో అది అతని యొక్క బ్రెయిన్ స్టార్మింగ్ అవుతుంది. ఇలా వివిధ రకాల పద్ధతుల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించవచ్చు. సృజనాత్మక పరీక్షల్లోకి వెళ్దాం. ప్రజ్ఞను అంచనా వేయడానికి ఏ విధంగా అయితే మనం ప్రజ్ఞా పరీక్షలను వినియోగించామో అదే రీతిలో సృజనాత్మకతను అంచనా వేయడానికి సృజనాత్మకత పరీక్షలు ఉన్నాయి. సృజనాత్మక పరీక్షలపైన ఎక్కువగా పరిశోధన జరిపింది గిల్ఫర్డ్ టోరెన్స్. అంటే సృజనాత్మక ప్రక్రియ అనేది సామర్థ్యాలు లక్షణాంశాల యొక్క సంక్లిష్ట ప్రక్రియ. మరి ఇందులో ఉండే అంశాలు ఏంటంటే అనర్గలత, సహజత్వము, సరళత్వము. ఈ అంశాలను పరీక్షించడం ద్వారా సృజనాత్మకత గురించి తెలుసుకోవచ్చు అన్నాడు. ఈ అంశాలన్నింటినీ ఆధారంగా చేసుకొని టోరెన్స్ అనే శాస్త్రవేత్త సృజనాత్మకత పరీక్షలను రూపొందించడం జరిగింది. టోరెన్స్ రూపొందించిన సృజనాత్మక పరీక్షలు కొన్ని ఉప పరీక్షలు ఉంటాయి. అవి రెండు రకాలుగా విభజించవచ్చు, శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు. శాబ్దిక పరీక్షలు అంటే అసాధారణ ఉపయోగాల పరీక్ష, ఉత్పత్తుల పరీక్ష, పోలికల పరీక్ష, సమస్య పరిష్కారాల పరీక్ష, అసాధ్యాల పరీక్ష, పర్యావసనాల పరీక్ష, అభివృద్ధి పరీక్షగా చెప్పుకోవచ్చు అన్నట్టు. అశాబ్దిక పరీక్షలు వ్యవస్థల అర్థాల పరీక్ష, గీత అర్థాల పరీక్ష, సర్కిల్ పరీక్షగా చెప్పుకోవచ్చు అన్నట్టు. అయితే ఈ సృజనాత్మక పరీక్షల్లో అతి ముఖ్యమైన పరీక్షలు మిన్నేసోటా సృజనాత్మక పరీక్షలు, టొరెన్స్ సృజనాత్మక పరీక్షలు, రిమోట్ అసోసియేట్ పరీక్షలు, వల్లాస్ సృజనాత్మక పరీక్షలు. ఇవి ముఖ్యమైన పరీక్షలుగా చెప్పుకోవచ్చు అన్నట్టు.